आंध्र राष्ट्र विनायक चवती चयकूनी कर्नूल को मंदिर ड्रामा आर्टिस्ट वाली कल धर्ना अपने पेर तो मतराज कुल राज्य अलग इंत दाने मल्ल को आलोचन चुना मन मोटमोटे विनायक चवती चुस्कूरा कोविड निबंधन उन्ई सेंट्रल गवर्नमेंट मन की होम डिपार्टमेंट मन की डायरेक्शन वस्ो वाट नाम्स पाटिस्तू अन्नी पंडगल प्रभुत्व लक्ष्य मुख्य आंध्र राष्ट्र प्रजल मीद बागोगुलु चूसुकोवाल्सिन बाध्यत ఒక ముఖ్యమంత్రిగా కావచ్చు ప్రభుత్వం తరపున కావచ్చు మాకు ఉంటుంది భారతీయ జనతా పార్టీకి కనీసం ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ లేరు ఎక్కడ కూడా కార్పొరేటర్ స్థాయి నాయకులు కూడా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీలో లేరు వాళ్ళందరికీ కూడా మతం ముసుకులో ఈ రాష్ట్రంలో ఏదో ఎంటర్ అవ్వాలని చెప్పి మాత్రం వాళ్ళు రాజకీయం చేస్తారు తప్ప ఎక్కడ కూడా హిందువుల మీద ప్రామలైన వ్యక్తులు ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రమే వాళ్ళకి హిందూ మతం మీద గనుక ప్రేమ గౌరవం ఉంటే గనుక ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా దేవాలయాలు కూల్చేశాడో పుష్కరాల పేరుతో సుమారుగా దాదాపు 30 మంది పైబడిని పట్టుని పెట్టుకున్నాడు ఆ రోజే వాళ్ళు చంద్రబాబుతో బయటికి రావాలి చంద్రబాబు ఎలియన్స్ లోంచి కానీ ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో కలిసి పని చేసిన భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని ఎప్పుడు కూడా చంద్రబాబు చేసే తప్పులు తప్పు అని చెప్పి ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి కనబడలా కానీ ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పని చక్కగా చూసుకొని పరిపాలన చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ప్రభుత్వం మీద కావచ్చు మత ముద్ర జల్లే విధంగా కులాల ముద్ర జల్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు నేను సూటిగా ఒకటే సోమవీరాజ్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల్లోనే జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ చూడం కులం చూడం మతం చూడం అని చెప్పి అందరికీ కూడా సమానంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా ఇళ్ల స్థలాలు వచ్చాయి సోమవీరాజ్ గారు మీ భారతీయ జనతా పార్టీలో పనిచేసే బావలకు పనిచేసే వాళ్ళ కుటుంబాల్లో కూడా అమ్మఒడి డబ్బులు పడ్డాయి వాళ్ళ పిల్లలకు కూడా ఫీజ్ రీయింబర్స్మెంట్ చదివిస్తున్నాం వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తున్నాం ఈ రోజు అక్కడే చూడని జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మతాల గురించి కులాల గురించి ఆయన మీద అంటకడ్డం అనేది చాలా బాధాకరం ఏదో ఈ రోజు ధర్నాలు చేస్తాం మేము ఏదో చేస్తా అన్నారు నేను సోమవీరాజ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ధర్నాలు చేయాల్సింది ఆంధ్రరాష్ట్ర కలెక్టరేట్ల దగ్గర కాదు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఆగస్టు 28వ తారీఖు నాడు మా చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారో మీరు మీ ప్రధానమంత్రి దగ్గర మీ హోమ్ మినిస్టర్ దగ్గర ధర్నా చేయండి సోమవీరాజ్ గారికి ఏదైతే చీఫ్ సెక్రటరీకి రాసిన లెటర్ని మార్చే దమ్ము ధైర్యం ఉందా ఇప్పుడు మా ప్రభుత్వానికి కేంద్ర హోమ్ శాఖ ఎప్పటికప్పుడు కోవిడ్ కి మా ఆంక్షలకి దానికి గైడ్లైన్స్ రూల్స్ పంపిస్తుంటది దాన్ని మార్చే దమ్ము సోమవీరాజ్ గారిని విష్ణువర్ధన్ రెడ్డి గారు గాని సో కాల్డ్ ఆంధ్రరాష్ట్రం బీజేపీ నాయకులకు ఎవరికైనా ఉందా అని చెప్పి సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను క్లియర్ రాశారు దీంట్లో ఎవరైతే మా చీఫ్ సెక్రటరీ రాసిన లెటర్లో ఏ వేడుకలు కూడా ఉత్సవాలు కూడా జరగకూడదని చెప్పని క్లియర్గా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అదేవిధంగా ఇంతకుముందు జూన్లో ఇచ్చిన దాన్ని కూడా ఎక్నాలజ్ చేస్తూ దాన్ని పాటిస్తూ ఇవన్నీ పాటించమని చెప్పని దాంట్లో అయితే కనుక క్రిమినల్ సెక్షన్స్ కూడా పెట్టమని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందంటే అంతే సెంట్రల్ ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమా అని చెప్పని క్లియర్గా నేను కోరుతున్నాను మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే సోమవీరాజు గారు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కదా ఆయన వెళ్ళి గైడ్లైన్స్ మార్చమని చెప్పండి మీరు ఢిల్లీ వెళ్ళండి మీరు ఎందుకు ఈ విధంగా మీ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఎందుకు ఈ విధంగా వచ్చారని చెప్పి అడగండి వాటిని మార్పించండి ఈరోజు ప్రజలంతా కూడా సుఖంగా అన్ని విధాల పనులు చేసుకుంటుంటే సుఖంగా అందరూ కూడా ఉంటే కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం ఏదో మొహరంకు పర్మిషన్ ఇచ్చారు బక్రీద్ పర్మిషన్ ఇచ్చారు గుడ్ ఫ్రైడే పర్మిషన్ ఇచ్చారని చెప్పని ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రేరేపిస్తున్నారు మీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా సోమవీరాజు గారు సాక్షాత్తు మా డిప్యూటీ సీఎం ఏదైతే
ముస్లిం పండక్ కూడా ఆయన పత్రికా ప్రకటన చెప్పాడు మీరందరూ కూడా మసీదులో తక్కువ మందితో ప్రేయర్ చేసుకోండి ఈద్గాలు గాని బహిరంగ ప్రదేశాలు మీరు ప్రేయర్ చేయొద్దు అని చెప్పని నేరుగా మా డిప్యూటీ సీఎం గారే ఆ రోజు లేఖ రిలీజ్ చేశారు మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే అన్ని కులాలని అన్ని మతాలని బాగా చూసుకోవాలి అనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం మీలాగా ఓట్ల కోసం అని చెప్పని కులాలు మతాలను రెచ్చగొట్టే విధంగా అలా రెచ్చగొట్టి లబ్ధి పొందామంటేనే తిరుపతిలో డిపాజిట్ లేకుండా మీరు కోడిపోయారండి భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతిలో మా ఎంపీ మీద మా ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద మీరు అనేక రకాలుగా హిందూ వ్యతిరేకంగా చేయాలని ప్రయత్నం చేశారు కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరా మిమ్మల్ని ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మీటింగులు పెట్టి తిరిగాడో డిపాజిట్ లేకుండా ఓడిచ్చారండి ఇప్పటికైనా గమనించుకోండి సోమవీరాజ్ గారు ప్రభుత్వానికి మంచి సూచనలు చేయండి ప్రభుత్వానికి మంచిగా ఏదన్నా మీకేమన్నా మీ తాలూకాలకు పెన్షన్ లేకపోతే అడగండి అంతే తప్ప ఈ విధంగా వినాయక చవితి వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు ఈ ప్రభుత్వం వద్దంటుందని చెప్పనలా ఎక్కడ కూడా వేడుకలు కాక జరగకుండా కోవిడ్ నామ్స్ పాటిస్తూ ఎందుకంటే క్లియర్గా వాళ్లే రాశారు ఇప్పుడు వాళ్ళ పక్కన ఉన్న కర్ణాటక గవర్నమెంట్ 20 మందితో చేసుకోమని చెప్పి క్లియర్గా ఇచ్చిందండి దాంట్లో కర్ణాటక గవర్నమెంట్ మన 5వ తారీఖు నుండి ఇచ్చింది అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఎక్కడ ఊరేగింపులు చేయొద్దు ఎక్కడ ప్రొఫెషన్ చేయొద్దు అని చెప్పి ఇచ్చింది అంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని పట్టించుకోరు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పట్టించుకోరు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం హిందువులందరూ కూడా పాడైపోవాలి మాకు ఓట్లే లేదు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలతో మాకు సంబంధం లేదు వాళ్ళకి కరోనా వచ్చినా మాకు ఇబ్బంది లేదు ఇంతకుముందు కుంభమేళ అని చెప్పిన యూపీలో చేశారు మన ఉత్తరాఖండ్ అక్కడ ఎంతమంది అక్కడ విమర్శలు వచ్చినాయండి మన దీని మీద మన కుంభమేళ మీద బీజేపీ మాల మీద ఎంత విమర్శలు వచ్చినాయి ఈరోజు ఎంత రేటింగ్ పెరిగింది కేరళలో కావచ్చు అనేక చోట్ల కరోనా విజృంభిస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సినేషన్లో కావచ్చు అనేక రకాలుగా కోవిడ్కి ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టుకుని దాని మీద ప్రజలను అప్రమత్తం చేస్తే ఇక్కడ కేసులు లేకుండా పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి కరోనా రావాలని చెప్పిన మీ యొక్క కోరిక వీర్రాజు గారు దయచేసి ప్రజలు రచ్చగొట్టద్దు వినాయక చవితి పండగ అందరి పండగ చాలామంది ముస్లింలు కూడా చేస్తారు వినాయక చవితి పండగ దయచేసి మీరు వినాయక చవితి పండగ చేసుకోండి కానీ కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేయడం కానీ అదేవిధంగా ఏదో రోడ్ల మీద ధర్నాలు చేస్తారంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ నామ ఏదైతే చెప్పిందో ఆ సెక్షన్ ప్రకారం తప్పకుండా మీ మీద కూడా కేసులు పెడతాం గ్యారంటీగా ఏదైతే మీ గైడ్లైన్స్ మీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో తప్పకుండా దాన్ని అమలు చేస్తాం ఎందుకంటే వాళ్ళే ఇచ్చారు రూల్స్ కనుక అతిక్రమిస్తే సెక్షన్ ప్రకారం కేసులు పెట్టమని చెప్పని మీకు ఎప్పటికైనా కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలకు అప్పీల్ చేయండి వినాయక చవితి పండుగ అందరూ చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు కుటుంబ సమేతంగా చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం కానివ్వండి అదేవిధంగా డీజేలు అని చెప్పని ఊరేగింపులు అని చెప్పని తద్వారా మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెడతానని ప్రయత్నం చేసింది దాని మీద మీరు ఎందుకు ఇంత గందరగోళం చేస్తారు అంటే రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పని మీడియా ద్వారా కోరుకుంటాను ఎందుకంటే చాలా మంది చూసే సోషల్ మీడియాలో కావచ్చు స్వామీజీలు కావచ్చు కొంతమంది ఎవరో శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతున్నాడు ఆయన కూడా ఒకసారి మీరు కూడా బయటికి రండి జనాలు రండి ఈరోజు కోవిడ్కి ఏ విధంగా ఇబ్బంది పడతారో ప్రాణాలు కోల్పోతున్నారు ధనం కోల్పోతున్నారు కోవిడ్ వల్ల కుటుంబాలను కోల్పోతున్నారు అటువంటి వారికి మనం అందరూ కూడా అండగా ఉండాలి తప్ప ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో లబ్ధి పొందామని చెప్పి మనం చూస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఒప్పుకోదు చక్కగా కుటుంబ సమేతంగా ఎవరైనా వినాయక చవితి పండగ చేసుకోవచ్చు ఎవరైనా దేవాలయాల్లో కోవిడ్ నియమ్స్ పాటిస్తూ చేసుకోవచ్చు అంతే తప్ప మేము భారీ విగ్రహాలు పెడతాము భారీగా మేము వేల మందిలో లక్షల మందితో మేము ఊరేగింపులు చేస్తామంటే మాత్రం కోవిడ్ రూల్స్కి విరుద్ధం కాబట్టి వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే పని లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఢిల్లీ సాయంత్రం విజయవాడ నుంచి ఫ్లైట్ ఉందో హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి వెళ్ళండి మీ హోమ్ సెక్రటరీ ఏదైతే రాశారో ఆ లేఖను మార్చగల దమ్ముంటే కనుక మేము మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియపరచుకుంటే ఎప్పటికైనా కానీ డ్రామాలు ఆపమని మాత్రం భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా బీజేపీ ముసుగులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ద్వారా హెచ్చరిస్తున్నాను నేను వినాయక చవితికి నామ్స్ ఇచ్చున్నాము క్లియర్గా చక్కగా ఇళ్లలో చేసుకోవచ్చు గుళ్ళల్లో చేసుకోవచ్చు అంతే తప్ప రోడ్ల మీద భారీ విగ్రహాలు పెట్టి వేల మంది గుమ్ముకోవడానికి మాత్రం అటువంటి
ఆలోచన చేయొద్దని చెప్పి మాత్రం ప్రజల్ని కోరుకుంటున్నాను తక్కువ మందితో చేసుకునే అవకాశం ఉంది అలా ఇవ్వట్లేదు వాంటెడ్లీ అని అంటున్నారు సార్ తక్కువ మందితో చేసుకోవడానికి తక్కువ మందితో మరిగ్రాలు పెట్టి కూడా తక్కువ మందితో నిబంధన పాటిస్తే చేసుకోవచ్చు కానీ అలాంటి ఇవ్వట్లేదు అనేది సార్ ప్రతి వాళ్ళు కుటుంబంతో ప్రతి వాళ్ళు ఇంట్లో పూజలు చేస్తారండి నేను కూడా మా కుటుంబంతో కూర్చొని పూజ చేసుకుంటాం ఆ తర్వాత బయట పందిళ్ళకి వస్తారు కానీ ఈ రోజు కోవిడ్ నార్మ్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టి అటువంటి అంగామాల ఆర్బాటాలు మాత్రమే చేయొద్దని చెప్పన్నాం దయచేసి కోవిడ్ నార్మ్స్ రూల్స్ పాటిస్తూ మీరు జరుపుకోవాలని మాత్రం కోరుకుంటున్నాను నేను అమ్మాయి సంఖ్య ఒకటే అమ్మా పక్క రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు 20 మందిని పెట్టుకోమని చేసుకోమని 20 మందితో ఉత్సవం జరుగుతుందా అంటే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది 20 మందితో ఉత్సవం జరిగే అవకాశం ఉందా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఇచ్చింది ఏ పండగలకు కూడా గుమ్ముగుడాలని వీల్లేదని చెప్పి సెంట్రల్ నామ్స్ ఇచ్చింది వాటిని బాధించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇవన్నీ కూడా భావించుకొని ఎవరు కూడా హిందువుల్ని వీళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చుకోవాల్సిన పని లేదు ఎవరైతే కొంతమంది పార్టీ ముసుగులో ఉన్నవాళ్ళు తప్ప ప్రతి వాళ్ళు కూడా ఈరోజు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదమ్మా ఈరోజు చక్కగా వాళ్ళు వారి కార్యక్రమాలు చేసుకుంటున్నారు పూజలు కూడా చక్కగా ఇంట్లో చేసుకుంటారు దగ్గరున్న గుడికి వెళ్తారు పూజలు చేసుకుంటారు ఇబ్బంది లేదు కానీ ఇటువంటి మత రాజకీయాలు మాత్రం చేయొద్దని మాత్రం ఎదుగుతున్నాను ఎక్కడ జనసంచారం చేయడానికి మాత్రం అవకాశం లేకుండా మాత్రం జనసంచారం మాత్రం రావడానికి అవకాశం లేదు ఓకేమా